దళిత బంధు సగానికి సగం దోపిడి సీఎం వ్యాఖ్యల తర్వాత బయటకు వస్తున్న అక్రమ అక్రమాలు ఎనిమిది బర్ల దగ్గర ఫోటోలు దింపి ఇచ్చింది నాలుగే షెట్ల నిర్మాణంలోనూ చేతి వాడటం కమిషన్లు తీసుకునే ఎంపిక చేయించలే డబ్బులు వాపసు ఇవ్వాలంటూ లబ్ధిదారుల ఆందోళనలు దళిత బంధు కింద ఎనిమిది బర్లకు బదులు నాలుగే ఇచ్చారని సూర్యాపేట జిల్లా తొండా గ్రామంలో లబ్ధిదారుల ఆందోళన ఎవరి సూర్యాపేట ఉద్యమకారుడు జగదీశ్వర్ రెడ్డి ప్రాతిథ్యం వహిస్తా ఉన్న సూర్యాపేట జిల్లాలో తొండా గ్రామంలో లబ్ధిదారుల ఆందోళన ఎనిమిది బర్లకు ఫోటోలు దింపించుకున్నారంట నాలుగు బర్లు ఇచ్చినారంట ఎవరుంటారు ఇప్పుడు జగదీశ్వర రెడ్డి ప్రమేయం లేకుండా నాలుగు బర్లు తీసుకున్నవాడు ఇప్పుడు దీన్ని జగదీశ్వర రెడ్డి సమానం చెప్పాలే దాని తోడు కేసీఆర్ నిన్న అన్నాడు కదా దళిత బంధులో అవినీతి జరిగింది అందరి డేటా నా దగ్గర ఆ డేటా పక్క బయటపెట్టు ఫస్ట్ ఆ డేటా బయటపెట్టు అవినీతికి ఎవడైతే పాల్పడతా ఉండో పేద పేద రక్తాన్ని అవుతా ఉండో ఎవరైనా సరే నా కుటుంబ సభ్యులైనా నా బిడ్డ అయినా నా కొడుక అయినా నా ఆలుడైనా ఎవరు నోజు అని చెప్పినావు కదా అవినీతి జరిగింది నువ్వు అన్నావు ఇక్కడ ఉన్న ప్రజలు అంటావు సూర్యపేట సంబంధించిన ప్రజలు సో దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ముందా